తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విద్యారంగ సమస్యల పరిష్కారానికై యాఐఎస్ఎఫ్ వామపక్ష విద్యార్థి సంఘాలు తలపెట్టిన పాఠశాలల కళాశాలల బంద్ గోదావరి ఖనిలో విజయవంతమైందని యాఐఎస్ఎఫ్ పెద్దపల్లి జిల్లా సహాయ కార్యదర్శి రేణుకుంట్ల ప్రీతం అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో కళాశాలల్లో కనీస మౌలిక సదుపాయాలు కల్పించాలని, విద్యార్థులకు పాఠశాలల్లో పాఠ్య పుస్తకాలను అందజేయాలని, ఒక్కో విద్యార్థికి రెండు జతల యూనిఫామ్స్ ఇవ్వాలని, ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థల్లో ఫీజులు నియంత్రణ చట్టాన్ని తీసుకురావాలని, ఫీజు రీయింబర్స్మెంట్ని వెంటనే విడుదల చేయాలని, సంక్షేమ హాస్టల్స్లో పక్క భవనాలను ఏర్పాటు చేయాలని, ప్రభుత్వ పాఠశాలల మూసివేతను మానుకోవాలని, ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ లెక్చరర్ పోస్టులను తక్షణమే భర్తీ చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో యాఐఎస్ఎఫ్ నాయకులు గుడిసెల ప్రణీత్, గాజుల వినయ్, గాజుల అజయ్, విష్ణువర్ధన్, చైతన్య తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఏఐఎస్ఎఫ్ వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఈ రోజు బంధు పిలిపివ్వడం జరిగింది. మనము ప్రత్యేకమైన డిమాండ్స్ తో బంధు పిలిపివ్వడం జరిగింది. అవి ఏమిటంటే, ప్రభుత్వ పాఠశాలల్లో కనీస మౌలిక సదుపాయాలు కల్పించాలని, ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు రెండు యూనిఫామ్స్ ఇవ్వాలని, పాఠ్య పుస్తకాలను వెంటనే అందజేయాలని, అదే విధంగా మనకు మన ఇక్కడ ఉన్నటువంటి ఇంటర్ విద్యార్థులకు పెండింగ్లో ఉన్నటువంటి ఫీజు రీయింబర్స్మెంట్ను వెంటనే విడుదల చేయాలని, ఖాళీగా ఉన్నటువంటి ఉపాధ్యాయ అధ్యాపక పోస్టులను భర్తీ చేయాలని, ప్రతి ఊరుకు వెళ్ళి మన బస్సు సౌకర్యం కల్పించాలని ప్రత్యేక డిమాండ్స్తో మనము ఈ బంధు పిలిపివ్వడం జరిగింది. మన గోదావరి ఖనిలో బంధుకు ప్రభుత్వ ప్రైవేటు కార్పొరేట్ విద్యా సంస్థలు సంపూర్ణ మద్దతు తెలిపి ఈరోజు విజయవంతం తెలపడం జరిగింది. ఈ విజయవంతానికి, విద్యార్థి లోకానికి, మన విద్యా సంస్థల యాజమాన్యాలకు, ఉపాధ్యాయులకు ఏఐఎస్ఎఫ్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా మనము కేంద్రంలో, రాష్ట్రంలో